గుడ్ మార్నింగ్ ఐ హోప్ ఎవ్రీ వన్ డిస్ యేర్ ఓట్ సో మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక ప్రాజెక్ట్ లో పని చేస్తున్నప్పుడు మీరు ఒక సీనియర్ మేనేజర్ కానీ లేకపోతే మేనేజర్ కానీ అట్లీస్ట్ మీ టీమ్ లీడ్ ఎవరు ఒక సూపర్వైజర్ కి మీరు ఎప్పుడు కూడా రిపోర్ట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి యు ఆర్ సబ్ఆర్డినేట్ టు యువర్ సూపర్వైజర్ బట్ నాట్ ఏ సర్వెంట్ టు హిమ్ సో వాళ్ళు ఏదైనా మీకు టాస్క్స్ ఇచ్చినప్పుడు లేకపోతే సంథింగ్ ఏదైనా పని చేయమని చెప్పినప్పుడు కూడా మీకు ఎంత కొంత ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చే ఆటోనమస్ అనేది మీకు ఉండాలి ఓకే నేను ఎలా చేయొచ్చు ఎలా చేయకూడదు ఇలా చేస్తే అలా ఉంటుంది నాకు ఐడియా ఉంది దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పి చెప్పగలిగే ఫ్రీడమ్ మీకు అట్లీస్ట్ ఉండాలన్నమాట అలా కాకుండా కొంతమంది మేనేజర్స్ ఏం చేస్తుంటారంటే ఇప్పుడు కూడా అందరినీ ఇంక్లూడ్ చేయడం లేదు మనం వీళ్ళ మేనేజర్స్ లేకపోతే సంథింగ్ ఏదో ఒక టర్మ్ పెట్టేసి టాక్సిక్ మేనేజర్స్ అని చెప్పే కన్నా కూడా సూపర్వైజర్స్ ఇమీడియట్ సూపర్వైజర్స్ అంటేనే బాగుంటుంది అన్నమాట ఎప్పుడు కూడా ఎందుకంటే ఆల్మోస్ట్ ఏ కంపెనీ చూసుకున్న ఒక ఎయిటీ పర్సెంట్ సూపర్వైజర్స్ ఎప్పుడు కూడా కింద వాళ్ళకి హెల్ప్ చేయాలి వాళ్ళని బైక్ తీసుకురావాలని చూస్తారు లేకపోతే వాళ్ళని తొక్కాలని చెప్పి ఎప్పుడు చూడరు చాలా మంది చూడరు ప్రొఫెషనల్ గా ఉండేవాళ్ళు ఎప్పుడు చూడాలన్నమాట ఈ ట్వంటీ పర్సెంట్ ఎవరైతే ఉంటారో ఒక కంపెనీ నుంచి ఒక వేరే కంపెనీకి అట్రాక్ట్ అయిపోయి వెళ్ళిపోవడానికి ఎంప్లాయీస్ కానీ వీళ్ళే కారణం అనమాట ఇప్పుడు కూడా సో వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారంటే మన ఎగ్జిస్టెన్స్ ఒక థ్రెట్ లా చూస్తుంటారనమాట మనం ప్రొవైడ్ చేసే సొల్యూషన్స్ క్లయింట్స్ చూసి అమ్ము ఏంటి వీడు మనకన్నా బాగా చెప్పేస్తున్నాడు ఎలా రేపు పొద్దున నా పొజిషన్ వీడి వీడు పెట్టేలా ఉన్నాడు అని చెప్పి మన ఎగ్జిస్టెన్స్ వాళ్ళు తట్టుకోలేరు అనమాట ఏదో చేసి తొక్కేయాలని చూస్తుంటారు లేకపోతే వాళ్ళని ఆ ప్రాజెక్ట్లను తీసేయాలని చెప్పి అనమాట సో అలాంటి క్వాలిటీస్ ఒక సెవెన్ నేను నా కెరీర్ ఎక్స్పీరియన్స్ వేసిన చెప్పడానికి ట్రై చేస్తాను బట్ ఇవి ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు కూడా ఎలా బయటికి రావాలో దీంట్లో కూడా నేనైతే బ్రీఫ్గా చెప్పడానికి ట్రై చేస్తాను సో మనైతే వీడియోలోకి వెళ్ళిపోతాం ఫస్ట్ పాయింట్ వచ్చేసి మైక్రో మేనేజ్మెంట్ అనమాట మైక్రో మేనేజ్మెంట్ ఎంత లెవెల్లో ఉంటుందంటే సపోజ్ ఒక మేనేజర్ కనుక మీ వైపు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళని మీరు మిమ్మల్ని ఒక త్రెట్ గా చూస్తున్నారు ఆ ప్రాజెక్ట్ అని చెప్పి వాళ్ళకి అనిపించింది మిమ్మల్ని ఎలా సరే ప్రాజెక్ట్ లో ఉంచుకోవాలి లేకపోతే మిమ్మల్ని మెంటల్ గా హెరాస్ చేయాలని ఫిక్స్ అయినప్పుడు వీళ్ళు ఏం చేస్తుంటారంటే చిన్న చిన్న విషయాలను కూడా చాలా మైక్రో మేనేజ్మెంట్ చేస్తుంటారన్నమాట ఏదైనా ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేయాలి సంథింగ్ ఏదైనా ఒక మీరు ఫోర్కాస్ట్ ప్రిపేర్ చేయాలి లేకపోతే ఒక ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ చేయాలి అంటే ఆ ప్రాజెక్ట్ ఒక టైం లెన్స్ ఇవన్నీ పెట్టి ఏ ప్రా ఏ డేట్ కి ఏ స్టేజ్ అనేది కంప్లీట్ అవుతుందని చెప్పి ఏదైనా డాక్యుమెంట్ ఏదైనా ఎక్సెల్ సంథింగ్ ఏదో ప్రిపేర్ చేయాలనుకోండి వీళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని కాల్ లో తీసుకెళ్ళి లైన్ టు లైన్ లైన్ టు లైన్ అన్ని చెప్తుంటారు అన్నమాట మీరు ఏదైనా చిన్న కాపీ పేస్ట్ కూడా సరిగా చేయలేకపోతే అంటే అరే నీ కామన్ సెన్స్ ఉందా ఏంటి అసలు ఎలా చేస్తాను ఇది కూడా రాదా నీకు అని చెప్పి ప్రతి ఈవెన్ ఫుల్ స్టాప్తో సహా వాళ్ళే చెప్పడానికి ట్రై చేస్తుంటారు అనమాట ఎంత కూడా మైక్రో మేనేజ్మెంట్ లో ఒక పార్ట్ ఇంటర్వ్యూ ఇది కూడా నన్ను నమ్మడం లేదు నేను చేస్తానని చెప్పి మనకనిపిస్తుంటుంది అనమాట అరే బాబు ఎలా ఉన్నారు అని చెప్పి అలానే మీకు ఇచ్చే టాస్క్ లో లేకపోతే మీరు పని లో కానీ ప్రతిదీ కూడా గుచ్చి 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 ప్రతిదీ కూడా నీకు పొద్దున చెప్పాను కదా అయిపోయింది చెప్పి అన్ రియలిస్టిక్ డెడ్ లైన్స్ అనేవి సెటప్ చేసి ప్రతిదీ కూడా అడుగుతుంటారనమాట మీకు అసలు ఎవరికి ఎలా అనిపిస్తుంటే బ్రేక్ వెళ్ళాలన్నా సరే చలాగా చేస్తుంటారా ఎందుకు బాబు వాడు మళ్ళీ ఏదో అడుగుతాడు ఏదో చేసి చేసిపోదాలని అని చెప్పి అనిపిస్తుంటున్నారు అంత చలాగా వస్తున్నారు అంత మైక్రో మేనేజ్మెంట్ చేస్తుంటారు ప్రతిదీ కూడా ప్రతి ఈవెన్ టైమ్స్ మీరు ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వెళ్ళిపోతున్నారు ఎప్పుడెప్పుడు బ్రేక్ బ్రేక్స్ రోజుకి ఎన్ని బ్రేక్స్ తీసుకుంటున్నారు ఎవరు మాట్లాడుతున్నారు ప్రతిదీ కూడా నోట్ చేస్తుంటారు ఈవెన్ మీరు కనుక ఓడిసిలో ఉన్నారంటే సో ఈ విధంగా మైక్రో మేనేజ్మెంట్ అయితే చేస్తారనమాట ఎందుకంటే దే నో వాళ్ళకి తెలుసు వాళ్ళు మీరు వాళ్ళకన్నా టాలెంటెడ్ అని చెప్పి వాళ్ళకి తెలుసు అనమాట అది వాళ్ళు తట్టుకోలేదు ఎందుకంటే ఈ సిచ్యువేషన్ యాక్చువల్లీ ఈ విధంగా బిహేవ్ చేయడం అనేది ఆఫ్టర్ కోవిడ్ అనేది చాలా ఎక్కువ ఉంది ఎస్పెషల్లీ ఇప్పుడు ఏ అనేది వచ్చిన తర్వాత చాలా ఎక్కువ అవుతుంది ఎందుకంటే వాళ్ళకు టార్గెట్స్ అలా ఉంటున్నాయి దే ఆర్ ఫోర్స్ టు డూ లైక్ ఆర్ ఫోర్స్ టు బిహేవ్ లైక్ అన్నమాట ఎందుకంటే వాళ్ళకి ఎగ్జిస్టెన్స్ వాళ్ళు కాపాడుకోవాలి టీమ్ లో సో ఈ విధంగా చేస్తారన్నమాట సెకండ్ థింగ్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ మీరంతటి మీరే పింగ్ చేస్తారు కదా నాకు ఏదైనా పని ఉంటే చెప్పురా నేను చేస్తాను నాకు సంథింగ్ ఏదో చేయాలని నా ఏళ్ళలో కూర్చోబెట్టద్దు నాకు ఏదో చెప్పని చెప్పి మీరు మార్నింగ్ నైన్ కల్లా పింగ్ అనుకోండి మీకు ఎటువంటి కమ్యూనికేషన్ అనమాట కావాలన్నమాట సో వీళ్ళు ఏం చేస్తారంటే మీరు పెట్టిన ఒక రెండు మూడు గంటల తర్వాత కొంతమంది రెండు మూడు గంటల తర్వాత రెస్పాండ్ అవుతుంటారు అనమాట వాటికి రిప్లై చేయడం వచ్చాయి ఇచ్చే అని చెప్పడం మీకు ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా సరే వన్ ఆర్ టూ వర్డ్స్ లో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం లేకపోతే సింగిల్ లైన్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ఇట్లాంటివి చేస్తుంటారు ఏదైనా క్లయింట్ మీటింగ్స్ అవుతున్నాయి లేకపోతే ఏదైనా సెషన్స్ అవుతున్నాయి బ్రెయిన్ స్టామింగ్ సెషన్స్ ఏమైనా అవుతున్నాయి నెక్స్ట్ ఎట్లా వేయాలి నెక్స్ట్ ఎలా వెళ్ళాలి ఏం చేయాలన్నా అలాంటి సెషన్స్ మిమ్మల్ని ఇంక్లూడ్ చేయరు మిగిలిన వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు తప్పితే మిమ్మల్ని ఇంక్లూడ్ చేయాలన్నమాట వీళ్ళు సో వాళ్ళు కూడా అడుగుతుంటారు ఏం వాడు వద్దా వాడు పని చేయగలద్దాం ఏమైనా పని చేయాలంటే వాళ్ళు చెప్తారు వాడద్దు నేను చెప్తాను కదా నేను చెప్పిన నువ్వు పని చేయి వాడి సంగతి నేను చూసుకుంటానని చెప్పి కావాలని మిమ్మల్ని ఎప్పుడు కూడా అవాయిడ్ చేస్తుంటారు మీకు ఎటువంటి కమ్యూనికేషన్ కూడా మీ దగ్గర రానివ్వరు అనమాట సో ఈ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది మేడం మనమే గా ఫీల్ అవుతుంటాం ఏంటంటే నాకు ఏం చెప్పడం లేదు ఏం చేయట్లేదు అసలు ఐడియల్ గా కూర్చుంటానని చెప్పి బట్ నేను ఇచ్చే సజెస్ట్ ఏంటంటే మీ కనుక ఎలా ఉందంటే మీరు ఎప్పుడు కూడా గా కూర్చోవద్దు ఎప్పుడు కూడా ఒక ప్రాజెక్ట్ మీకు ఒక ప్రాజెక్ట్ మేనేజర్ మీకు ఏం చెప్పట్లేదు ఏం చెప్పట్లేదు అన్నది మాత్రమే దానికి ఏదో మనకు ఫ్రీడమ్ ఇచ్చేసారో మనం హ్యాపీగా ఆడుకోవచ్చు పని వాడు చేయించుకోవాలని చెప్పి ఎప్పుడు ఉండదు అన్నమాట మీ వైపు నుంచి మీరు ఎప్పుడు కూడా ఏదో ఒక వర్క్ చేస్తుండీ అది ఏ రిలవెంట్ అని మీకు అనవసరం అనమాట సర్టిఫికేషన్ చేయడం లేకపోతే సంథింగ్ ఏదైనా ప్రాజెక్ట్ కి సంబంధించి ఏదో ఒక వర్క్ మీ అంతా మీరు ఇనిషియేటివ్ చేసుకుని మీకు వర్క్ సరే సంథింగ్ ఏదో ఉండండి ఎందుకంటే ఇప్పుడు ఏమైనా ఎస్కలేషన్స్ అయినప్పుడు ఇవన్నీ కూడా మీకు ప్రూఫ్స్ గా ఉంటాయి అట్ ద సేమ్ టైమ్ ఎవ్రీడే మార్నింగ్ మీకు మీరు లాగిన్ అయినప్పుడు మీకు ఎటువంటి టాస్క్స్ అయినా వాలంటరీగా అసైన్ చేయకపోయినా సరే నేను అంత మీరు పింక్ చేయండి ఈ రోజు నేను దేని మీద వర్క్ చేయాలి ఈ రోజు నేను దేని మీద వర్క్ చేయాలి నాకు చెప్పు చెప్పు అని చెప్పి ఎందుకంటే ఫ్యూచర్ లో ఈ పర్టిక్యులర్ మేనేజర్ ఇతను ఏ ఐడియల్ గా ఉన్నాడు ఏ పని చేయట్లేదు అని చెప్పి చెప్పినప్పుడు మీరు చూపించడం కూడా ఉంటుంది అనమాట ఒక ప్రూఫ్ లా ఉంటుంది ఇదిగో నేను ప్రతి రోజు పిక్ చేసేవాడిని బట్ ఆయన ఎప్పుడు కూడా రెస్పాండ్ అయ్యకడు కాదని చెప్పి మీరు చూపించడానికి ఒక ప్రూఫ్ ఉంటుంది అనమాట ఇది సెకండ్ పాయింట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి బ్లేమ్ షిఫ్టింగ్ ఏదైనా జరుగుతుంది మిస్టేక్ ఏదైనా జరుగుతుంది ఎందుకంటే ఒక ప్రొవైడ్ ఒక సంథింగ్ ఏదైనా స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వాళ్ళొక సొల్యూషన్స్ అనేవి ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తారు అనమాట సపోజ్ ఈ సొల్యూషన్ ప్రొవైడ్ చేయడంలో ఈయన ఒక సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తాడు మనం ఒక సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తాం మనం చేస్తున్న సొల్యూషన్ ఎఫెక్టివ్ గా ఉన్నా సరే దాన్ని కొట్టిపారేసి ఆయన ఏం చేస్తుంటాడంటే అంటే ఆయన సొల్యూషన్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాడు సో క్లయింట్ కను నచ్చినప్పుడు ఏం చేస్తుంటారంటే మేము ఇంటర్నల్ గా కాల్ పెట్టుకున్నాము లేకపోతే మేము ఎక్సర్సైజెస్ చేస్తున్నప్పుడు ఏమంటే ఈ పర్టికులర్ ఎంప్లాయీ చేసిన పని వల్ల నాకైతే లేట్ అయిపోతుంది ప్రతిసారి కూడా అతని వల్ల మేమైతే ఎక్కువ టైం అయితే దాని మీద పెట్టగలుగుతుంది పెట్ట పెట్టాల్సి వస్తుంది సో దానివల్ల మాకు లేట్ అయిపోతుంది అని చెప్పి తప్పు ఆయన వైపు ఉన్న సరే మీ వైపు బ్లేమ్ అయితే షిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తుంటారనమాట వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎప్పుడు ఎప్పుడు అవకాశం దొరుకుతుందో మిమ్మల్ని అయితే టార్గెట్ చేద్దామని చెప్పి చూస్తూ ఉంటారు అనమాట సో అందుకే నేను చెప్పేది అంటే మీరు ఇప్పుడు కూడా ఐడియల్ గా ఉండొద్దు ఏం చేసినా సరే ప్రతిదానికి మీ దగ్గర ప్రూఫ్స్ అనేవి పెట్టుకోండి మీ యొక్క వర్క్ ఇప్పుడు కూడా రికార్డెడ్గా ఉండాలన్నమాట ఇప్పుడు కూడా మీరు రోజు ఏం చేస్తారన్న కూడా ఒక మెయిల్ పెట్టడానికి అయితే ట్రై చేయండి ఎప్పుడు కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా సంథింగ్ ఏదైనా మీరు చేశారు ఆ రోజే సంథింగ్ చేశారు ఇదిగో నేను ఈరోజు చేశాను దీని మీద నాకు నీ ఫీడ్బ్యాక్ ఇవ్వని చెప్పి సంథింగ్ మీరు ఏం చేసినా సార్ వాళ్ళకి అయితే ఒక మెయిల్ పెట్టడానికి అయితే ట్రై చేయండి అన్నమాట ఎప్పుడు కూడా ఎప్పుడు ఐడియాగా అయితే ఉండదు సో ఎప్పుడైనా ఈ విధంగా బ్లేమ్ షిఫ్టింగ్ జరుగుతున్నప్పుడు ఏమంటే ఇవన్నీ మీకు ప్రూఫ్ గా అయితే యూజ్ అవుతాయి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి సో మీరు ఏం చేసినా సార్ వాట్ ఎవరు యూ డూ విల్ ట్రై టు షిఫ్ట్ ద బ్లేమ్ ఆంటూ అన్నమాట సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అన్నమాట ఎలా జరుగుతుందంటే కొద్దిగా టాక్సిక్ ఎన్విరాన్మెంట్ లో మాస్టర్ అని ట్రై చేస్తున్నారని చెప్పి గుర్తుపెట్టుకోండి అనమాట అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి అన్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ చెప్పున్నాం కదా ఒక పని ఇస్తారు ఆ పని చేయడానికి మినిమం ఒక వన్ ఆర్ టూ డేస్ పడుతుంది అనుకోండి వీళ్ళు ఏం చేస్తారంటే ఎండ్ ఆఫ్ ద డే నాకు అయితే అయిపోవాలని చెప్పేసి ఒక రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ అనేది అనమాట ఎందువల్ల అంటే మీరు ఆ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ తట్టుకుని నిలబడగలుగుతారా లేదా వాళ్ళ సంథింగ్ మీరు ఏమైనా తిరిగి తిరగబడతారా లేదా వాళ్ళ మీద అని చెప్పి టెస్ట్ చేయడం అనమాట మీరు కనుక ఏమైనా సంథింగ్ అది చేయలేక ఏదైనా తిరగబడారనుకోండి చూసారా వీడి దగ్గర పొలైట్ గా లేడు వీడు వీడి దగ్గర సంథింగ్ ఏదైతే ఇష్యూస్ ఉన్నాయి వీడి మనం మనం చెప్పిన మాట వినట్లేదు అని చెప్పి వాళ్ళపై వాళ్ళ కంప్లైంట్ చేసిన అయితే ప్రయోజనం తీసుకోడానికి ఒక ఇది ఒక స్టెప్ అనమాట సో విధంగా అన్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ అనేది సెట్ చేయడం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెప్పేది అదే అనమాట మీకు ఏదైనా సంథింగ్ ఏదైనా వాళ్ళు చెప్పింది కనుక మీరు చేయలేరు స్టెప్ టైం టైంలో అనిపిస్తే డెఫినెట్గా ఎప్పుడు కూడా మీకు వాయిస్ రేస్ చేయడానికి క్వాలిటీగా రేస్ అయితే ట్రై చేయండి మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టింది చాలా బాగుంది బట్ నేను అనుకుంటున్నాను నాకున్న క్యాపబిలిటీస్ బట్టి ఇట్ మై టేక్ అరౌండ్ వన్ ఆర్ టూ డేస్ నాకైతే ఇంత టైం ఇచ్చి చూడండి నేనైతే కంప్లీట్ గా ఎఫెక్టివ్ గా ఒక మంచి క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను చెప్పి మీరు చెప్పడానికి ట్రై చేయండి ఇంకా అంతగా అవ్వట్లేదంటే ఇంకా వాళ్ళ ఇష్టం వాళ్ళు ఇంకా వాళ్ళ ఇంకా ఫిక్స్ అయినప్పుడు మనం ఏం చేసినా సరే వాళ్ళు అన్నమాట సో ఈ విధంగా ఏమంటే మేము ఒక అన్యలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ అవి పెట్టేసి స్టెప్లెట్ డెడ్లైన్స్ అన్ని తగ్గించేసి కావాలని తగ్గించేసి ఒక హా ఒక హాస్టల్ ఎన్వైర్మెంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంటారనమాట సో ఈ విధంగా కూడా బిహేవ్ చేస్తుంటారు కొంతమంది అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ రికగ్నేషన్ మీరు ఇవన్నీ తట్టుకుని వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎన్ని ఇన్ని చేసినా సరే మీరు తట్టుకుని మంచి క్వాలిటీ అవుట్పుట్ ఇస్తున్నారు చాలా బాగా పని చేస్తారు అయినా సరే మీకన్నా ఏదో సబ్ వర్క్ చేసిన వాళ్ళకి ఎప్పుడు కూడా రికగ్నేషన్ అనేది వెళ్తూ ఉంటుంది మీకు ఎప్పుడు కూడా రికగ్నేషన్ అనేది ఎవరు అనమాట ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీరు అంటే వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళ ఒక ఫ్రీక్షన్ అనేది డెవలప్ అయిపోయి ఉంది అనమాట ఆపాటికి సో మీరు ఎంత చేసినా సరే మీకైతే ప్రాజెక్ట్ లో ఎటువంటి రికగ్నేషన్ రాదు ఎటువంటి అప్రిసియేషన్ మెయిల్స్ రావు మీ గురించి ఎప్పుడు కూడా క్లయింట్ ముందు చెప్పరు ఎందుకంటే డెసిగ్నేషన్ అనేది ఎప్పుడు కూడా ఏదైనా క్లయింట్స్ మీటింగ్స్ ఎలాంటి ఏమంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమంటే వీళ్ళే ఎక్కువ మాట్లాడుతుంటారు ఎందుకంటే వాళ్ళు మనకన్నా పై డెసిగ్నేషన్ ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎక్కువ మాట్లాడుతుంటారు అన్నమాట సో మన గురించి ఎప్పుడు చెప్పరు మన వాయిస్ ఎప్పుడు తొక్కుతూ ఉంటారు మనం ఎంత పని చేసినా సరే అది అక్కడ అవ్వదు అనమాట ఎగ్జిబిట్ అవ్వదు మన వస్తున్నాడు ఉన్నామన్న విషయం తెలియదు సో సో ఆ విధంగా బిహేవ్ కదా మీరు అప్పుడు ఉన్నారు ఉన్నారన్న ఇది కూడా తెలియదు అన్నమాట వాళ్ళకి ఎప్పుడు కూడా గుర్తించారనమాట సో ఆ విధంగా బిహేవ్ చేస్తుంటారు అండ్ లాస్ట్ పాయింట్ వచ్చేసి ఒక రకమైనటువంటి ఫీడ్బ్యాక్ అనేది తీసుకోరమాట వాళ్ళు సో ఎందుకు చెప్తున్నానంటే ఈ విధంగా ఒక ప్రాజెక్ట్ లో పని చేస్తున్నప్పుడు మీకు ఎలా అయితే మీ పైన ఉన్న వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారో సంథింగ్ వాళ్ళు ఏదైనా చేస్తున్నప్పుడు మీకు ఏదైనా నచ్చలేదు లేకపోతే దానికి బెటర్ సొల్యూషన్ మీ దగ్గర ఉంది అని చెప్పి మీరు కనుక ప్రపోజ్ చేస్తారు అనుకోండి దాన్ని ఒక థ్రెట్ కింద అంటే వాళ్ళ యొక్క అథారిటీకి థ్రెట్ కింద అయితే వాళ్ళు చూస్తారు అన్నమాట ఏంటంటే నా కింద పని చేసేవాడు నాకు ఎలా చెప్తాడు వీడు కొట్టి పడేసే తీసే తెలియదు నాకున్న ఎక్స్పీరియన్స్ ఉంది నీకున్న ఎక్స్పీరియన్స్ ఎంత అని చెప్పి కొట్టి పడేయడం ఈ విధంగా చేస్తుంటారు అనమాట సో ఒక ఫీడ్బ్యాక్ అనేది ఫీడ్బ్యాక్ మెకానిజం అనేది ఎప్పుడు కూడా టూ వేగా ఉంటే ఆ ప్రాజెక్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడు కూడా మీకు ఎవరైనా ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటే కింద మెన్షన్ చేయండి మీ ఒక ప్రాజెక్ట్ మేనేజర్ మీతో ఎట్లా బిహేవ్ చేస్తారనమాట ఆ ప్రాజెక్ట్ నిజంగా ఒక ఫ్యామిలీలో ఉందా లేకపోతే హాస్టల్ గా ఉందా బాబ్బా ఎప్పుడప్పుడు ఈ ప్రాజెక్ట్ అయిపోతుందని చెప్పి వెయిట్ చేస్తా చెప్పి వెయిట్ చేస్తారు చాలా మంది ఉంటారు అన్నమాట ఎందుకంటే ఆయన ఎట్లా డీల్ చేస్తున్నాడు ఎంప్లాయీస్ అందరి ఎంప్లాయీస్ అందరినీ ఎంప్లాయీస్ అందరినీ కూడా దాన్ని బేస్ చేసుకుని ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది లేకపోతే ఫెయిల్ అవుతుందని అని చెప్పి ఎప్పుడు డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా సో వీళ్ళు ఏం అంటే మనం చిన్న ఫీడ్బ్యాక్ ఇచ్చిన సరే వాళ్ళు తీసుకోలేరు ది సి దట్ ఎ థ్రెట్ అనమాట సో ఏంటి నా డెసిషన్ నువ్వు క్వశ్చన్ చేస్తావు అని చెప్పి తిరిగి మనల్ని మళ్ళీ సంథింగ్ ఏదో చేయడానికి ఇరికించడం అయితే ట్రై చేస్తుంటారనమాట సో ఈ విధంగా ఇన్ని రకాలుగా చేస్తే మన యొక్క వర్క్ ఎన్విరాన్మెంట్ ని చాలా హాస్టల్ గా తయారు చేస్తారు అట్ ద ఎండ్ ఆఫ్ ద టైం మనంతట మనమే రేపు ఉద్రబాబాబు నేను వేరే కి వెళ్ళిపోతాను లేకపోతే మా ఆ కంపెనీలో కనుక వేరే ప్రాజెక్ట్స్ లేకపోతే వేరే కంపెనీకి వెళ్ళిపోతాను రెసిగ్నేషన్ చేస్తాను అన్నంతగా మనై టార్చర్ పెట్టడం అయితే ట్రై చేస్తారన్నమాట ఇదో సంథింగ్ నెగటివిటీ ఏదో స్ప్రెడ్ చేయడం కానీ కాదు చాలా మంది ఎంప్లాయీస్ ఏమంటే ఈ రకంగా ఫేస్ చేస్తున్నారు ఇటువంటి మెయిల్స్ చాలా వచ్చాయి కాబట్టి దీన్ని అడ్రస్ చేయడం అని చెప్పి చెప్పి సో సొల్యూషన్ ఏంటి దీనికి ఏం చేయాలి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి మనకు ఫైనాన్షియల్ డిపెండెన్స్ అనేది చాలా ఉంటుంది సో మీకు ఫైనాన్షియల్ డిపెండెన్స్ చాలా ఉంది అట్ ద సేమ్ టైం మీరు చేస్తే కంపెనీలో ఎక్కువ ప్రాజెక్ట్స్ లేవనుకుంటే మనం ఏం చేయలేము అనమాట సో దయచేసి మీరు ఏమంటే మేనేజర్ తోటి కొద్దిగా మంచి టర్మ్స్ అనేవి మెయింటైన్ చేస్తూ వాళ్ళకు మెప్పు పొందడానికి అయితే ట్రై చేయండి లేదు దీనికి ఒక మంచి బయట బయట మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయంటే వేరే కంపెనీకి వెళ్ళడానికి ట్రై చేయండి లేదు ఈ కంపెనీలో ఒక వేరే ప్రాజెక్ట్స్ ఉన్నాయంటే మీరు ఏం చేస్తారంటే క్వైట్ క్విటింగ్ అని చెప్పి ఉంటుంది అన్నమాట అంటే మీకు మీ జాబ్ రోల్కి మీరు ఎంత వర్క్ చేయాలో అంత పని చేసేసి వదిలేసండి అంత ముందు ఎక్స్ట్రా వర్క్ మీరు చేయదనమాట సో కొంతకాలం అయిన తర్వాత ఈ మేనేజర్స్ ఏం చేస్తారంటే మీరు సరిగ్గా పర్ఫామ్ చేయటం సంథింగ్ ఏదో చెప్పి వాళ్ళంతా వాళ్ళే ప్రాజెక్ట్లో తీసేస్తారు లేకపోతే మీరే రిక్వెస్ట్ చేయండి ఈ ప్రాజెక్ట్ నుంచి నేను బయటకి వెళ్ళిపోతాను వేరే ప్రాజెక్ట్ వెళ్తానని చెప్పి రిక్వెస్ట్ చేయండి అంతే తప్పితే హడావటిగా వెళ్ళిపోయి హెచ్ఆర్కి రిపోర్ట్ చేయడం అలా ఈ మేనేజర్ పైన ఉన్న వాళ్ళకి రిపోర్ట్ చేయడం ఇట్లాంటి తప్పులు ఎప్పుడు అనమాట ఎప్పుడు గుర్తుపెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఒకటే మీరు హెచ్ఆర్కి రిపోర్ట్ చేసినప్పుడు కూడా వాళ్ళు అల్టిమేట్గా మళ్ళీ ఈ మేనేజర్ దగ్గరికి వచ్చి ఏంటి ఇష్యూ అని చెప్పి అడుగుతారన్నమాట సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ లో ఇలాగే జరుగుతూ ఉంటుంది అనమాట సో మన వాయిస్ వింటారు మనకి ఏదో హెల్ప్ చేస్తారని చెప్పి నాకైతే ఎక్కడ తెలియదు మేబీ జరగచ్చు జరగదు నేను చెప్పట్లే జరగచ్చు కూడా బట్ ఏమంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ జరగదు అనమాట సో ఇటువంటివి ఎప్పుడు చేయదు అయితే ఆ ప్రోడక్ట్ అవ్వడానికి ట్రై చేయండి లేదా అక్కడి నుంచి మర్యాదగా వేరే ప్రాజెక్ట్ వెళ్ళాలి వేరే కంపెనీకి వెళ్ళిపోవడం అయితే ట్రై చేయండి అనమాట బట్ అట్ ద సేమ్ టైం నేను చెప్పింది ఏమంటే మీరు చేస్తున్న ప్రతి వర్క్ కూడా రికార్డ్ చేయడానికి ట్రై చేయండి ఎప్పుడు కూడా ఐడియల్గా ఉండద్దు మీ అంతటి మీరు ఇనిషియేట్ చేసుకుని వాళ్ళకైతే ఏదైనా సరే చెప్పడానికి అయితే ట్రై చేయండి నాకు వర్క్ ఇవ్వండి అని చెప్పైతే వాళ్ళకైతే అయితే చెప్పండి అనమాట సో ఇవైతే ఫాలో అవ్వండి ఇటువంటి టాక్సిక్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నారంటే మీరు ఒకవేళ ఫేస్ చేసారు ఎక్స్పీరియన్స్ చేశారంటే దాంట్లో నుంచి మీరు ఎలా బయటకు అయితే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేయండి సో వీళ్ళు మెట్రి ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బాయ్